నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య దిశ ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ విషయం తెలుసుకోబోతున్నాం డాక్యుమెంట్ కంట్రోలర్ కు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే మనం డ్రాయింగ్స్ కానీ మెటీరియల్ సబ్మిటర్స్ కానీ ఓ అండ్ మాన్యువల్స్ కానీ ఇన్స్పెక్షన్స్ కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్ వీ సబ్మిట్ కన్సల్టెంట్ అప్రూవ్ చేయాలి ఆయన ఇచ్చే అప్రూవల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఒకసారి చూద్దామా ఇది మనకు తెలియాలి వెరీ ఇంపార్టెంట్ సి ఒక కన్సల్టెంట్ కన్సల్టెంట్ కన్సల్టెంట్కు ఈ ఇచ్చే కోడ్స్ మారిపోతాయి ఏంటంటే ఫస్ట్ అప్రూవ్డ్ సో మనం ఒక డ్రాయింగ్ కానీ ఒక మెటీరియల్ సబ్మిటీ సబ్మిట్ చేస్తే కన్సల్టెంట్ ఏం చేయొచ్చు ఐదర్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అప్రూవ్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు లేకపోతే కొన్ని కామెంట్స్ చేయొచ్చు అప్రూవ్డ్ ఐజ్ కరెక్టెడ్ ఓకే ఏమైనా కరెక్షన్స్ ఉన్నా చేయమని చెప్తాడు లేదంటే రివైజ్ అండ్ రీసబ్మిట్ రివైజ్ అండ్ రీసబ్మిట్ అరే బాబు ఇది టోటల్ తప్పుల తడకగా ఉంది బెటర్ రివైజ్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయి ఓకే నెక్స్ట్ ఇది చెప్పాను కదా రిజెక్టెడ్ రిజెక్టెడ్ అంటే ఇది మీ ఇందులో పసలేదు ఇది వేస్ట్ రిజెక్ట్ స్టేట్ ఆఫ్ ఇంకొకటి ఫర్ ఇన్ఫర్మేషన్ ఈ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్నదానికి ఏ వాల్యూ లేదు ఓకే ఇన్ఫర్మేషన్ కోసమే తప్ప దీన్ని కన్స్ట్రక్షన్లో వాడరాదు ఈ కంపెనీ ఇలా ఉంది ఇంకొక కంపెనీ ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఇవే సేమ్ ఇచ్చాడు అప్రూవ్డ్ ఐజ్ కరెక్టెడ్ రివైజ్ అండ్ రీసబ్మిట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజ్ ఇన్కంప్లీట్ సబ్మిటర్ సరిగ్గా లేదు పూర్తిగా సవివరంగా లేదు సగం సగం ఉంది ఇగో నాట్ అప్రూవ్డ్ ఈ కన్సల్టెంట్ ఇలాంటి కోడ్స్ వాడతారు ఓకే ఇక్కడ ఒక కన్సల్టెంట్ ఉన్నాడు ఆయన ఎలా వాడతాడు చూడండి అప్రూవ్డ్ అప్రూవ్డ్ విత్ చేంజెస్ నోటెడ్ ఓకే అప్రూవ్డే కానీ ఈ చేంజెస్ చేయండి ఓకే రివైజ్ అండ్ రీసబ్మిట్ రివైజ్ అండ్ రీసబ్మిట్ సపోజ్ బిగ్ మిస్టేక్స్ ఉంటే బాబు యూ గో త్రూ అండ్ చేంజ్ మొత్తం ఈ మొత్తం చేంజ్ చేసి ఇవ్వరా బాబు అని చెప్తాడు ఇక స్ట్రేట్ అవే రిజెక్టెడ్ ఇక్కడ నాలుగే ఉన్నాయి అప్రూవ్డు రిజెక్టెడ్ అప్రూవ్డ్ విత్ కామెంట్స్ లేకపోతే చేంజెస్ రివైజ్ అండ్ రీసబ్మిట్ ఓకే ఈ కన్సల్టెంట్ ఈ కోడ్స్ అన్నవి కన్సల్టెంట్ కన్సల్టెంట్కు మారిపోతాయి ఓకేనా మనం ఏదైనా కన్సల్టెంట్కు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్ కంట్రోలర్కు తెలియాల్సిన అవసరం ఏముందండి అంటే కుదరదు డాక్యుమెంట్ కంట్రోలర్కు ఇది ఫలానా డ్రాయింగ్ ఫలానా మెటీరియల్ సబ్మిటల్ ఫలానా ఫలానా ఏ సిచ్యువేషన్ మే హై అంటే ఈ పరిస్థితిలో ఉన్నామని మనకు తెలియాలి ఈ డ్రాయింగ్ సబ్మిట్ చేసినాం రిజెక్ట్ అయింది ఈ మెటీరియల్ సబ్మిట్ చేసినాం అప్రూవల్ అయింది సో ఇలాంటివన్నీ ఒక ఇంజనీర్కే తెలివాల్సిన పని లేదు యాజ్ అ డాక్యుమెంట్ కంట్రోలర్గా మీకు కూడా తెలవాలి సపోజ్ అప్రూవ్ అయిన డ్రాయింగ్ మళ్ళీ సబ్మిట్ చేశారనుకోండి యూజ్లెస్ కదా ఓహో ఈ డ్రాయింగ్ స్టేటస్ ఇది అని మనం మన కన్సల్టెంట్కు ఇచ్చిన కామెంట్ని బట్టి మన డాక్యుమెంట్ కంట్రోలర్కి తెలియాలి ప్లస్ ఇంజనీర్కి తెలియాలి ఓకే ఇంకా మహానుభావుడే ఎలా ఇస్తాడో చూద్దామా చూడండి ఇన్స్పెక్షన్కి వచ్చేసరికి ఇది చూడండి రిక్వెస్ట్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆర్ఎఫ్ఐ అని చెప్పాను కదా నిన్న ఈ ఇన్స్పెక్షన్కి వచ్చేసరికి అప్రూవల్ ఎలా ఉంది అప్రూవ్డ్ ఆయన ఇచ్చే స్టేటస్ ఎలా ఉంటుంది చూడండి రిజెక్టెడ్ అరే నీ పని రిజెక్ట్ అయిపోయింది అప్రూవ్డ్ విత్ కండిషన్ ఓకే సపోజ్ స్లాబ్ పోసేందుకు ఇన్స్పెక్షన్ పెట్టామనుకోండి స్లాబ్ క్లియరెన్స్ కోసం ఎంఈపి ఎలక్ట్రో మెకానికల్ ప్లంబింగ్ ఫైర్ ఫైటింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ పైప్స్ రన్ పైప్స్ వెళ్ళేందుకు స్లీవ్స్ అంటారు స్లీవ్స్ పెడితే కన్సల్టెంట్ ఏం రాస్తాడంటే కన్ కండిషన్స్ పెడతాడు ఏంటంటే ఆ పైపు మీద ప్లాస్టిక్ కట్టి పైపును క్లోజ్ చేయండి ప్లాస్టిక్ పైపును ఎందుకంటే కాంక్రీట్ అన్లకు పోయింది అనుకోండి బ్లాక్ అయిపోతుంది సో ఇలాంటి కండిషన్స్ పెడతాడు ఇంకా కొందరు ఈయన ఇంకోటి ఏం చేశాడు ఇక్కడ పోస్ట్ పోండ్ ఇన్స్పెక్షన్ కనుక పోస్ట్ పోండ్ ఈయన కొద్దిగా మర్యాదగా చాలా మంచి వ్యక్తి ఉన్నట్టున్నాడు ఈ కన్సల్టెంట్ ఎట్లా అంటే మామూలుగా స్టేట్ అవే రిజెక్టెడ్ అని అంటాడు సి ఏరియా ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇన్స్పెక్షన్ అని చెప్పి కామెంట్ పెట్టి రిజెక్ట్ చేసేస్తాడు లేదంటే నాట్ కంప్లీటెడ్ అని రిజెక్ట్ చేస్తాడు ఈయన రిజెక్ట్ చేయకుండా ఏమంటాడు అంటే తెలివిగా పోస్ట్ పోండ్ సపోజ్ కన్సల్టెంట్ వచ్చేసరికి మనం ఎంత రెడీ ఉన్నది అనుకునే టైంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి అవాంతరం వచ్చి ఆ పని చేయలేకపోతాడు కన్సల్టెంట్ ఇన్స్పెక్షన్ చేయలేకపోతాడు అప్పుడు ఆయన ఏమంటా పోస్ట్ పోనిట్ ఫర్ టుమారో మంచి కన్సల్టెంట్ నార్మల్గా అయితే రిజెక్టెడ్ ఒక్కసారి రిజెక్ట్ అని వచ్చిందనుకో పిఎం నుంచి సీఎం నుంచి అందరు ఆ పర్టికులర్ ఇంజనీర్ను ప్రాణాలు తోడేస్తారు గ్రైండ్ చేసి పడేస్తారు తిట్టనోడు బండభుతులు తిడతాడు ఇక్కడ ఆ మహానుభావుడు ఏం చేశాడు పోస్ట్ పోండ్ అని చెప్పాడు చాలా బాగుంది ఆయన టెన్షన్ తగ్గించే కార్యక్రమం చేశాడు ఓకే అయితే మీకు ఇంకొక డాక్యుమెంట్ చూపించాలి ఆ డాక్యుమెంట్లో కన్సల్టెంట్ వీరాంగం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి ఈయన ఇగో అప్రూవ్డ్ అప్రూవ్డ్ విత్ చేంజెస్ నోటెడ్ రివైజ్ అండ్ రీసబ్మిట్ రిజెక్టెడ్ ఇది వెరీ ఫేర్గా ఉంది అప్రూవ్డ్ రిజెక్టెడ్ అప్రూవ్డ్ విత్ చేంజెస్ నోటెడ్ రివైజ్ అండ్ రీసబ్మిట్ కాకపోతే ఇంకొక కన్సల్టెంట్ గురించిన నేను ఒకటి చూపించాలనుకున్నా అది ఎక్కడుంది ఇది చూడండి సి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడే చెప్పే చెప్పకూడదు ఎందుకంటే ఇట్ టేక్స్ టైం టైం తీసుకుంటుంది ఒక్కొక్కటి నేను టకా టకా చెప్పేసాను అనుకోండి మీకు అర్థం కాదు అర్థం కాకపోగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈ సబ్జెక్టు మీదే ఏవగింపు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక్కడ చూడండి స్టేటస్ అని ఉంది స్టేటస్ త్రీ 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 ఇక్కడ చూడండి స్టేటస్ అని కింద ఉంది నెంబర్ వన్ అంటే అప్రూవ్డ్ నెంబర్ టూ అంటే అప్రూవ్డ్ ఎక్సెప్ట్ ఐజ్ నోటెడ్ నెంబర్ త్రీ అంటే నాట్ అప్రూవ్డ్ నెంబర్ ఫోర్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇక్కడ చూడండి మన స్టేటస్ ఏమొచ్చింది త్రీ ఉంది కదా అంటే నాట్ అప్రూవ్డ్ ఈ పర్టికులర్ కన్సల్టెంట్ అప్రూవ్డ్ అంటున్నాడు నాట్ అప్రూవ్డ్ అంటున్నాడు కానీ రిజెక్ట్ అనట్లేదు అంటే వాళ్ళ కంపెనీ స్టాండర్డ్ అది సో మనకి ఇక్కడ ఏమొచ్చింది స్టేటస్ త్రీ ఓకే వన్ టూ ఓకే ఫోర్ అయిన ఓకే ఫర్ ఇన్ఫర్మేషన్ కానీ త్రీ అంటే రిజెక్టెడ్ ఓకే అయితే ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇవన్నీ స్టేటస్ టూ ఉన్నాయి కదా స్టేటస్ టూ అంటే అప్రూవ్డ్ ఎక్సెప్ట్ యాజ్ నోటెడ్ అంటే వీడు అప్రూవ్డ్ విత్ కామెంట్స్ అనొచ్చు అప్రూవ్డ్ విత్ కామెంట్స్ అయితే ఈ దౌర్భాగ్యం ఏంటో తెలుసా కన్సల్టెంట్ అనేవాడిని ఎంత ఇగోజిస్ ఉంటారంటే వానికి స్టేటస్ వన్ ఇవ్వడానికి నామోష్గా ఫీల్ అవుతాడు సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ కోడ్ వన్ అయితే ఇవ్వడు వాడు ఎందుకు ఇవ్వడు అంటే వాన్ని ఈగో హర్ట్ అవుతుంది నేను అంత బాగుంది అన్నాను అనుకో తర్వాత వీడు తప్పులు చేయడం మొదలెడతాడేమో అన్న భయంతో ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడో ఇక ఒక్కటి ఉంటుంది కావచ్చు అప్రూడ్ అంటే కోడ్ వన్ అన్నది ఇవ్వడు ఓకేనా ఇంకొకటి చూపిస్తాను చాలా ఉన్నాయి ఎన్ నెంబర్ ఆఫ్ సబ్మిటల్స్ ఉన్నాయి ఇక్కడ ఏదైనా కోడ్ వన్ వచ్చిందా అని చూస్తే కోడ్ వన్ అన్నది ఆహా కోడ్ వన్ అనేది ఉండదు నిజానికి ఆ వెరీ రేర్ ఇక చూడండి ఇక్కడ ఒక్కటి వచ్చింది నేను అంటే ఎందుకంటే చూసాం కదా వి పర్సనల్లీ అబ్జర్వ్డ్ హౌ థింగ్స్ విల్ వర్క్ ఇక చూడండి కోడ్ వన్ ఇగో ఇక్కడ ఒకటి వచ్చింది మొత్తం కోడ్ త్రీ ఉంటే సపోజ్ పదమూడు సబ్మిట్ చేస్తే పదమూడికి పదకొండు రిజెక్ట్ అయినాయి రెండు మాత్రం కోడ్ వన్ ఇచ్చాడు నాట్ అప్రూవ్డ్ అంటే రిజెక్టెడ్ అన్నట్టే కదా సో ఇలా ఉంటుంది సినిమా ఇవన్నీ కామెంట్స్ కన్సల్టెంట్ కామెంట్స్ సో వీటి గురించి మళ్ళీ మనం వివరంగా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వట్లేదు ఇది టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే నార్మల్ డిగ్రీ చదివే వాళ్ళ కోసం చెప్తున్నట్టుగా చెప్తున్నాను నేను ఓకే సో మిత్రులారా ఆల్రెడీ పన్నెండు నిమిషాలు అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూస్తున్నందుకు మర్చిపోకండి నవంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ హైదరాబాదులో డాక్యుమెంటర్ డాక్యుమెంట్ కంట్రోల్లో ట్రైనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి టూ డేస్ ట్రైనింగ్ ఫుల్ డే ట్రైనింగ్ ప్లస్ ఎల్ఎంఎస్ ద్వారా మన కోర్స్ రికార్డెడ్ వీడియోస్ మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీ డౌట్స్ ప్రకారం మీరు చూసుకునే విధంగా లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో పెట్టడం జరుగుతుంది సర్టిఫికెట్ ఇవ్వడం ప్లస్ స్పైరల్ బడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది లంచ్ టూ డేస్ లంచ్ టీ ఇవ్వడం జరుగుతుంది సో మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ టూ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ జై హింద్ ఫ్రెండ్స్